ఇంటిపైన చేపల వర్షం. తుని పిచ్చుక ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమంటే తుని పిచ్చుకకి ఎంతో ఇష్టం. అదే ఊరిలో చిచ్చు అని ఒక కాకి ఉండేది. చిచ్చు కాకి అందరి వద్ద సహాయం పొందేది, కాని ఒక్కరికి కూడా తిరిగి సహాయపడేది కాదు. బుజ్జి వచ్చే సమయమైంది, తన కోసం ఏదైనా ఆహారం వండితే బాగుంటుంది, లేకపోతే నా తల తినేస్తుందనుకో అంటూ తుని పిచ్చుక సాయంత్రం వంటగదిలోకి వెళ్ళి బుజ్జి పిచ్చుక కోసం కొన్ని మిఠాయిల్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో బుజ్జి పిచ్చుక తన స్నేహితుడైన బన్ను చిలుకని ఇంటికి తీసుకొనొస్తుంది. ఇతను నా స్నేహితుడు, పేరు బన్ను. అవునా, ఏంటి బన్ను చాలా పాతగా కనిపిస్తున్నా? చోటు చిలికే కదా, ఏమైంది ఆవిడికి? రెండు రోజుల నుండి చాలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, వారికి మనం వెంటనే సహాయం చేయాల్సి ఉంటుంది. అయ్యయ్యో, అవునా, పద ఇప్పుడే మనం చోటు వద్దకు వెళ్దాం. అలా తొన్ని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు కలిసి చోటు చిలుక వద్దకు వెళ్తారు. అప్పటికే చోటు చిలుక చాలా నీరసంగా ఉంటుంది. ఏంటి చోటు, నీ ఆరోగ్యం బాగోలేదన్న విషయం నాతో చెప్పొచ్చు కదా, నేను నీకు ఏదో ఒక సహాయం చేసి ఉండేదానిని కదా. నువ్వు అందరికీ సహాయం చేస్తావు, నీ మనసు చాలా గొప్పది, అలా అని ప్రతిసారి నీ నుండి సహాయం పొందడం చాలా తప్పు. అయినా ఈ విషయం నీకు ఎలా తెలిసింది? నేనే చెప్పానమ్మా, నేను నిన్ను ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోయాను. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే నేను నీకు వైద్యం చేయిస్తాను అంటూ తుని పిచ్చుక ఊర్లో ఉన్న వైద్యురాల్ని ఇంటికి పిలిపిస్తుంది. వైద్యురాలైన లూసీ పౌరన్ చోటు చిలికకి వైద్యం చేస్తుంది, అలాగే కొన్ని మందుల్ని కూడా ఇస్తుంది. ఇక తుని పిచ్చుకేమో తన వద్దున్న డబ్బుతో ధాన్యాన్ని కొని చోటు చిలికకి ఇస్తుంది. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను తుని, నీకు చాలా ధన్యవాదాలు. అలా చోటు చిలుక తుని పిచ్చుకకి ధన్యవాదాలు చెబుతుంది. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఇంటికెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుండి చిచ్చుకాకి గమనిస్తుంది. ఏమిటో, ఈ మధ్య ఆ తుని అందరికీ సహాయం చేస్తూ మంచి మార్కులను కొట్టేస్తుంది. అడిగిన వాళ్ళందరికీ కాదు అని అనకుండా సహాయం చేస్తూ ఉంది, డబ్బుల్ని పంచేస్తూ ఉంది. నేను కూడా ఏదో ఒక నాటకం ఆడి డబ్బుల్ని వసూలు చేస్తాను. అలా చిచ్చుకాకి తుని పిచ్చుక వద్ద ఉచితంగా డబ్బుల్ని వసూలు చేయాలని అనుకుంటుంది. మరోవైపు తుని పిచ్చుక ఎప్పట్లానే నది వద్దకు వెళ్తుంది. తుని చేపల్ని పట్టి వాటిని అమ్ముకుంటూ జీవించేది. తుని పిచ్చుక ఇంటికి సమీపంలోనే ఒక నది ఉండేది. ఆ నది ఆ ఊరి జమీందారైన మహిగ్రద్ద ఆధీనంలో ఉండేది. ఎవరైతే నదిలో చేపలు పట్టాలని అనుకుంటారో వారు మహిగ్రద్దకు కొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. ఏమిటి తుని, ఇవాళ ఎన్ని చేపల్ని పట్టబోతున్నావు? ఎంత సమయం చేపలు పడతావు? ఒక గంట చేపలు పడతాను మహీకృత గారు, అందుకు సరిపడే డబ్బులు ఇదిగోండి తీసుకోండి. అలా తుని పిచ్చుక గంటసేపు చేపలు పట్టడానికని కావలసినంత డబ్బుని మహీకృతకిస్తుంది. మహీకృత ఆ డబ్బులు తీసుకుని తుని పిచ్చుకని నది వద్దకు పంపుతుంది. ఇక తుని పిచ్చుక తన కూతురుతో కలిసి గంట సమయం చేపల్ని పడుతుంది. అలా పట్టిన చేపల్ని ఒక బుట్టలో వేసుకుని అక్కడి నుండి ఇద్దరు కలిసి బజారుకెళ్తారు. అయినా సరే మన చేపలు పట్టడానికి మహీకారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నిజానికి ఈ నది ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సొంతం, కానీ ఏం చేస్తాం, ఈ జమీందారులు ఎప్పుడూ అంతే, ప్రతిదానిని ఆక్రమించుకుని డబ్బులు వసూలు చేసి లాభాలు పొందాలని చూస్తూ ఉంటారు. అలా తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు మాట్లాడుకుంటూ సంతకెళ్తారు. ఇద్దరు కలిసి కష్టపడి చేపల్ని అమ్ముతారు. అలా అమ్మగా వారికి బాగా డబ్బులొస్తాయి. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు ఆ డబ్బులతో తిరిగి ఇంటికెళ్తూ ఉంటారు. తల్లి కూతురులిద్దరూ వస్తున్నట్టున్నారు, ఇదే మంచి సమయం, ఏదో ఒక నాటకం ఆడి వారి నుండి డబ్బులు వసూలు చేయాలి. అలా చిచ్చుకాకి ఒక చెట్టు కింద కూర్చొని బోరున ఏడవడం మొదలు పెడుతుంది.
గట్టిగా ఏడుస్తున్న చిచ్చుకాకి వద్దకు తుని పిచ్చుక మరియు పూచి పిచ్చుక వెళ్తారు. అరే చిచ్చు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు తుని? నా వద్దన్న డబ్బు మొత్తం నా భర్త పట్టుకుని వెళ్ళిపోయాడు. నేనా పేదదానినైపోయాను. కనీసం భోజనం చేయడానికి కూడా డబ్బు లేదు అంటూ చిచ్చుకాకి తుని పిచ్చుక ముందు ఏడుస్తుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి బాధని అస్సలు చూడలేకపోతుంది. అలా తుని ఆ రోజు తాను సంపాదించిన డబ్బు మొత్తాన్ని చిచ్చుకాకి ఇచ్చేస్తుంది. చిచ్చుకాకి ఆ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు తమ ఇంటికెళ్ళిపోతారు. ఇవాళ నేను ఒక్క పని కూడా చేయలేదు. కేవలం 4 కన్నీటి చుక్కల్ని కార్చాను. అంతే, బాగా డబ్బుల్ని సంపాదించుకున్నాను. ఇలానే రోజు ఏదో ఒక బాధని తుని పిచ్చుకతో చెప్పి డబ్బుల్ని వసూలు చేస్తాను. అలా ప్రతిరోజు చిచ్చుకాకి తుని పిచ్చుక ఇంటికి వెళ్ళేది. ఏదో ఒక బాధ చెప్పేది. తుని పిచ్చుకేమో చిచ్చుకాకి చెప్పే బాధలను విని కరిగిపోయి డబ్బుల్ని ఇచ్చేది. ప్రతిరోజు నువ్వు చిచ్చుకాకి కరిగి డబ్బులు ఇవ్వడం ఏం బాగలేదు. ఇప్పటికే ఎంతో డబ్బుల్ని దానంగా ఇచ్చావు. నువ్వు చెబుతున్నది కూడా నిజమే బుజ్జి. ప్రతిరోజు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని చిచ్చుకే ఇచ్చేశాను. నా వద్ద ప్రస్తుతం 1 రూపాయి కూడా లేదు. రేపు చేపలు పట్టాలన్నా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఒకసారి చిచ్చుకారి ఇంటికి వెళ్దాం. ఇన్ని రోజులుగా ఆవిడికి మనం చాలా డబ్బులు ఇచ్చాం కదా, ఇవాళ కాస్త డబ్బు ఇవ్వమని అడుగుదాం. రేపు చేపలు పట్టడానికి అవసరమవుతాయి. అలా ఆ రాత్రి తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి ఇంట్లో టీవీ చూస్తూ ఉంటుంది. తన చేతిలో రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. చిచ్చుకాకి ఇంట్లో లేని వస్తువు అంటూ ఉండదు. అలాగే తన వద్ద చాలా ధాన్యం కూడా ఉంటుంది. చూసావమ్మా, చిచ్చుకాకి గారి ఇల్లు ఎలా ఉందో. ఇన్ని రోజులు ఎవడ మన వద్ద నాటకమాడారు. ఏంటి చిచ్చు ఇది, ఇంతలా మోసం చేస్తావా? ఇప్పటిదాకా నేను ఇచ్చిన డబ్బు మొత్తాన్ని నాకు తిరిగి ఇవ్వు. అరే, నేనెందుకు తిరిగి ఇవ్వాలి? నేను నా తెలివితో డబ్బులు సంపాదించుకున్నా. నువ్వేమో ముందు వెనక చూసుకోకుండా దానం చేశావు. ఇందులో నా తప్పేం లేదు. నేను నీకు 1 రూపాయిని కూడా ఇవ్వను అంటూ చిచ్చుకాకి తుని పిచ్చుకని మరియు పుచ్చి పిచ్చుకని అక్కడి నుండి కెంటేస్తుంది. పాపం తుని మరియు పుచ్చి ఎంతో బాధపడుతూ ఇంటికెళ్తారు. మరుసటి రోజు వారు చేపలు పట్టడానికి నది వద్దకు వెళ్తారు. డబ్బులివ్వమని అడుగుతుంది. మహిగారు, ప్రస్తుతం నా వద్ద డబ్బు లేదు. 1 అరగంట చేపలు పట్టుకోవడానికని అనుమతినివ్వండి. నేను చేపలన్నీ అమ్మి తప్పకుండా డబ్బుల్నిస్తాను. అదంతా కుదరదు. డబ్బులు లేకపోతే చేపలు పట్టడం కుదరదు. అలా మహిగ్రద్ద చెప్పడంతో పాపం తుని పిచ్చుక ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని మరియు పుచ్చి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఏంటి దేవుడా ఇది, నేను ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకున్నాను. కానీ ఇవాళ నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. కనీసం నువ్వైనా నాకు సహాయం చెయ్యి స్వామి. అలా తుని పిచ్చుక ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. ఇంతలో వర్షం కురవడం మొదలవుతుంది. తుని మరియు బుజ్జి మేడపై ఆరేసిన బట్టల కోసం పైకి వెళ్తారు. వారు బట్టల్ని మడత పెడుతూ ఉంటారు. ఇంతలో వర్షంతో పాటు వారి ఇంటిపై చేపలు కూడా పడతాయి. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు ఆశ్చర్యపోతారు. అరే, చేపల వర్షం కురుస్తుంది. ఇలాంటి వర్షాన్ని నేనెప్పుడూ చూడలేదు. కేవలం మన ఇంటిపై మాత్రమే ఇలా చేపలు కురుస్తున్నాయి. కావాలంటే చూడు, చుట్టుపక్కల కేవలం వర్షం మాత్రమే కురుస్తుంది. బహుశా ఆ దేవుడు నా మాటల్ని విన్నట్టున్నాడు బుజ్జి. ఈ చేపల్ని 1 బుట్టలో వేసుకుని అమ్ముకుందాం. ఇలా అయినా డబ్బులు సంపాదించుకుందాం. అలా తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరూ తమ ఇంటిపై కురుస్తూ ఉన్న చేపల్ని పట్టుకొని 1 బుట్టలో వేసుకుంటారు. అలా 1 గంట సమయం ఆగకుండా చేపల వర్షం కురుస్తుంది. అలా కురిసిన చేపల్ని బజార్లో అమ్మి డబ్బులను సంపాదించుకుంటారు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు తుని పిచ్చుక ఇంటిపై చేపల వర్షం కురిసేది. అలా కురిసిన చేపలతో వ్యాపారం చేసుకునేది.
వర్షంలో తుని పుచ్చిల చేపల పంట. తుని పిచ్చుకకు తరతరాలుగా వచ్చిన ఆస్తిగా ఒక పొలముండేది. అందులో తుని పిచ్చుక తన భర్త రాజు పిచ్చుక కలిసి కూరగాయలు పండించి అమ్ముతూ ఉండేవారు. అయితే ఆ పొలం పండే కూరగాయలతో పెద్దగా డబ్బు రాకపోయినా రాజు పిచ్చుక పనిచేసి సంపాదించిన డబ్బుకి వేడి నీళ్లకు చన్నీళ్లు కలిపినట్టు ఇంట్లో ఖర్చులకు సరిపోతూ ఉండేవి. వాళ్ల కూతురు బుజ్జి పిచ్చుక అప్పుడప్పుడు తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రాజు పిచ్చుక తన స్నేహితుడు చిచ్చుకాకి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద హోమ్ థియేటర్ ఉంది. రాజు పిచ్చుక అక్కడికెళ్లే సమయానికి చిచ్చుకాకి తన కుటుంబంతో కలిసి సినిమా చూస్తూ ఉంటాడు. చిచ్చు, ఏం చేస్తున్నావురా? అరే రాజు, రారా, సమయానికొచ్చావు. పిల్లలు హనుమాన్ సినిమా మళ్ళీ చూద్దామంటే నేను కూడా కలిసి చూస్తున్నాను. దా, నువ్వు కూడా చూద్దూ. నేను ఈ సినిమా ఎప్పుడో చూసేశాను. చూస్తే చూసావులేరా, కాసేపు చూడు. నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్దువు. సరే అని రాజు పిచ్చుక లోపలికి వెళ్తాడు. అక్కడ సినిమా చూసేటప్పుడు కూర్చోడానికి మెత్తగా ఉండాలని చిచ్చుకాకి మంచి రిక్లైనర్ తెప్పిస్తాడు. రాజు పిచ్చుక వెళ్ళి అందులో కూర్చుంటాడు. రాజు పిచ్చుకకి అది చాలా అసౌకర్యంగా ఉండడంతో సినిమా పూర్తయ్యే వరకు అక్కడి నుండి కదలడు. అలా సినిమా మొత్తం పూర్తయ్యాక ఇంటికి వెళ్తాడు. అప్పటికి బుజ్జి పిచ్చుక భోజనం చేసి పడుకుంటే తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటుంది. దేనికైనా రాసిపెట్టి ఉండాలి తుని. ఆ చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో సినిమా చూసి మన ఇంట్లో టీవీ చూస్తే అస్సలు చూస్తున్నట్టే లేదు. వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఏదైనా ఉందా అండి? అది టీవీ కాదు, ఏకంగా సినిమా హాల్ అంతుంది. డబ్బున్న వాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తారండి. అయినా మన టీవీలో చూసినా అదే సినిమా, అక్కడ చూసినా అదే సినిమా కదా. నిన్నగాక మొన్న కల్కి సినిమా థియేటర్లోనే చూసొచ్చావు కదా, ఇంకా మనకి థియేటర్ ఎందుకు? అదే మన దగ్గర డబ్బుండుంటే నేను కూడా అలాగే కట్టించేవాణ్ణి. సరిపోయింది సాంబడం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లు ఎవరో ఏదో కొనుక్కుంటే మనకెందుకు అవన్నీ? మనకేమైనా అంత డబ్బుందా? ఉన్న దాంట్లో హాయిగా ఉంటున్నాం చాలదా? ఏ, మన దగ్గర డబ్బు ఎందుకు లేదు? నీ పొలంలో పండే కూరగాయలు అమ్మితే ఏం వస్తుంది? పొలం అమ్మేసామనుకో, బాగా డబ్బొస్తుంది. రాజు పిచ్చుక అన్న మాటలకు తుని పిచ్చుకకు చాలా కోపం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని అనవసరమైన వాటి కోసం ఎందుకమ్మాలని అంటుంది. ఎంత చెప్పినా రాజు పిచ్చుక వినకపోవడంతో తుని కోపంగా బయటికెళ్లిపోతుంది. అలా తుని పిచ్చుక కొన్ని రోజుల పాటు రాజు పిచ్చుకతో సరిగ్గా మాట్లాడడం మానేసింది. దాంతో రాజు పిచ్చుక ఆ విషయం మళ్ళీ ఏమీ అనకుండా ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పటికే పొలంలో టొమాటో పంట వేసి ఉంటారు. మరో వారం 10 రోజుల్లో ఆ టొమాటోలు కోసి మార్కెట్కి పంపిద్దామనే ఆలోచనలో ఉంటుంది తుని పిచ్చుక. అయితే అకస్మాత్తుగా వచ్చిన వరదలకు తుని వేసిన టొమాటో పంట అంతా మునిగిపోతుంది. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక పొలానికి వెళ్లి చూస్తే పొలమంతా నీళ్లుంటాయి. ఏంటి బుజ్జి ఇలా అయింది? ఇంకో వారం ఆగి ఉన్నుంటే ఈ టొమాటోలన్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటోలు నీళ్లలో నాని కుళ్ళిపోతాయి, ఇంక రూపాయి కూడా రాదు. అది కాదే, అసలే మీ నాన్న ఈ పొలాన్ని అమ్మడానికని చూస్తున్నాడు. ఇప్పటికి నష్టాలొచ్చాయని తెలిస్తే మళ్ళీ అమ్మేద్దామని అంటాడు. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కలిసి ఇంటికొస్తారు. తుని పిచ్చుక మాత్రం మళ్ళీ తన భర్త ఎక్కడ ఆ పొలాన్ని అమ్ముదామంటాడేమోనని భయపడుతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత వర్షాలు కొంచెం తగ్గడంతో బుజ్జి పిచ్చుక పొలానికి వెళ్తుంది. అక్కడ టొమాటో మొక్కలన్నీ నేలకు పడిపోతాయి. టొమాటోలన్నీ నీళ్లలో కుళ్ళిపోయి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని చేపలు కూడా పొలంలో కనిపిస్తాయి. షెల్లీ,
టమాటాలు ఎలాగొప్పయ్యాయి, చేపలు దొరికాయి, వీటిని ఇంటికి తీసుకునెళ్ళి కూర వండుకుని తింటాను. అలా బుచ్చి పిచ్చిగా ఒక 10 చేపల్ని పట్టుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్తుంది. బుచ్చి, ఇన్ని చేపలు ఎక్కడవే, ఎందుకు తెచ్చావు? మన పొలంలోనే దొరికాయమ్మ, నువ్వు కూర వండుతావని తీసుకుని వచ్చాను. మనం ముగ్గురం తినడానికి ఒక్క చేప సరిపోతుంది, మిగతావేం చేయాలి? నీళ్ళల్లో వేద్దాం, రోజు ఒకటి వండుకోవచ్చు. అసలే ఈ వర్షాల వల్ల నీళ్ళన్నీ బురదగా వస్తున్నాయి, తాగడానికి ఉన్న నీళ్ళల్లో వీటిని వేయకు, పోతే పోతాయి. ఆ పెరట్లో పడేసిరా మిగతా వాటిని. అలా బుజ్జి పిచ్చుక చేపల్ని పెరట్లో పడేస్తుంది. ఒక చేపను తుని పిచ్చుక పులుసు వండి పెడుతుంది. అయితే తర్వాత రోజు ఉదయం తుని పిచ్చుక పెరట్లోకెళ్లి చూడగా నిన్న బుజ్జి పిచ్చుక పడేసిన చేపలు పెద్దగా అయ్యుంటాయి. దాంతో ఇవి మామూలు చేపల్లాగా కాకుండా భూమిలో పెరుగుతాయని తుని పిచ్చుకకు అర్థమవుతుంది. వెంటనే ఒక ఆలోచనొచ్చి ఆ చేపల్ని తీసి మళ్లీ సంచిలో వేసుకుని బుజ్జి పిచ్చుకను కూడా తీసుకుని పొలానికి వెళ్తుంది. అక్కడ తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక వారు సంచిలో తెచ్చిన చేపలతో పాటు పొలంలో దొరికిన చేపల్ని కూడా మొక్కలు నాటినట్టు పొలంలో నాటుతారు. అదే సమయంలో మళ్లీ వర్షం మొదలవుతుంది. అవును బుచ్చి, నాకు ఈ ఆలోచన రానేలేదు. సరే, పద పొలానికి 4-5 చోట్ల గండి కొడితే అనవసరమైన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలా బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక చెరొక పార తీసుకుని పొలం చుట్టూ కొన్ని గండ్లు పెడతారు. అలా వర్షంలో తడుస్తూనే పనంతా పూర్తి చేస్తారు. ఏమే, ఉయ్యాల చంపాల సినిమాలో హీరో చేపల చెరువుకి కోడి పెంట వేస్తాడు కదా, గుర్తుందా? మనం కూడా అదే చేద్దాం. నీకు సినిమా నాలెడ్జ్ బాగానే ఉందమ్మా, సరే పద అది తీసుకొనొచ్చి వేద్దాం. అలా తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి కోళ్ల ఫారం దగ్గరికి వెళ్తారు. అక్కడ మహీగ్రద్దతో మాట్లాడి కోడి పెంట తీసుకుని ఒక బండిలో వేసుకుని పొలం దగ్గరికి తెచ్చి పొలంలో చల్లుతారు. ప్రతిరోజు వచ్చి అలాగే చల్లుతూ ఉండడంతో చేపలు కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటాయి. అలా పెరిగిన చేపల్ని ఒక బుట్టలో వేసుకుని మార్కెట్కి తీసుకుని వెళ్తుంది తుని పిచ్చుక. రావాలమ్మా, రావాలి, తాజా చేపలు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఒక్క చేప కొంటే ఇంకొకటి ఫ్రీ. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. అలా తుని పిచ్చుక 1+1 ఆఫర్ పెట్టడంతో పక్షులందరూ ఎగబడి చేపల్ని కొనుక్కుంటారు. అలా వాళ్ళు తీసుకెళ్లిన చేపలు రుచి చాలా అద్భుతంగా ఉండడంతో తుని పిచ్చుక అమ్మే చేపలకు గిరాకీ బాగా పెరుగుతుంది. దాంతో తుని పిచ్చుక పొలంలో ఎప్పుడూ చేపల్ని మాత్రమే పండించడం మొదలుపెట్టింది. ఆ చేపల్ని అమ్మడంతో అంతకు ముందొచ్చిన నష్టం కూడా పోయి లాభాలు రావడం మొదలయ్యింది. దాంతో రాజు పిచ్చుక కూడా సంతోషిస్తాడు. తన మాట విని తుని పిచ్చుక పొలం అమ్మడానికని ఒప్పుకొని ఉండుంటే ఈ లాభం వచ్చేది కాదు అని అనుకుంటాడు. అలా మాయా చేపల్ని అమ్ముతూ వారు బాగా డబ్బు సంపాదిస్తారు. రాజు పిచ్చుక ఆశగా కోరుకున్న హోమ్ థియేటర్ని కూడా తుని పిచ్చుక కట్టించి ఇస్తుంది.